ఆ మూడు డిమాండ్లకు కాలం చెల్లింది అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా తేల్చి చెప్పేశారు. పాత జీతాలు కావాలి, పిఆర్సీ జీవోలు రద్దు చేయాలి, పిఆర్సీ నివేదిక బయట పెట్టాలి అని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. కొత్త పిఆర్సీ జీవోల ప్రకారం జీతాలు పడటం కూడా మొదలయ్యాక ఇక తొలి రెండు డిమాండ్లకు విలువ లేదని, ఈ పిఆర్సీ అమల్లోకి వచ్చేసిన తరువాత ఇక నివేదిక అవసరమే లేదని సజ్జల స్పష్టత ఇచ్చారు. సజ్జల చెప్పడం అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటన లాంటిదే అనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఇంకా పిఆర్సీ గురించి ఉద్యోగులు పట్టుబడడం విజ్ఞతతో కూడిన పనేనా అనే అభిప్రాయం వినవస్తోంది. ఒకసారి కొత్త వేతనాలు ఖాతాల్లో పడితే ఇక చేయగలిగిందేమీ లేదని ఉద్యోగులకు స్పష్టత ఉంది. సాంకేతికంగా ఇక వెనక్కు మళ్లటం సాధ్యం కాదని కూడా వారికి తెలుసు. అందుకే కొత్త జీతాలు తమ ఖాతాల్లో పడకుండా ఉండడానికి వారికి చేతనైనంత వరకు చేతనైనన్ని పద్ధతుల్లో అడ్డుపడ్డారు. ట్రెజరీ కార్యాలయాల్లో సిబ్బంది సహకరించకుండా చూడాలనుకున్నారు. బిల్లులు పెట్టవలసిన డీడీఓలు ఆ పని చేయకుండా చూశారు. పాత జీతాలే కావాలనే డిమాండ్ వినిపించారు. కోర్టుకు వెళ్లారు. పిఆర్సీ జీవోలు రద్దు చేయాలని కూడా అడిగారు. వారు ఎన్ని చేసినప్పటికీ వారితో సమానంగా ప్రభుత్వానికి ఉండగల ప్రత్యామ్నాయాలు ప్రభుత్వానికి ఉంటాయి గనుక జీతాలు వారి ఖాతాల్లో పడిపోవడం జరుగుతోంది. ఇక జీతాల విషయం వెనక్కు వెళ్లటం టెక్నికల్ గా సాధ్యం కాదనే సంగతి అందరికంటే ఎక్కువగా ఉద్యోగులకే క్లారిటీ ఉంటుంది. అయితే వారు ఎంత ఉద్యమించినా, ఎంతగా నిరసనగళం వినిపించినా అదంతా తమ అసంతృప్తిని తెలియజెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చడానికి ఉపయోగపడదనే సంగతి కూడా వారికి అర్థమవుతోంది. ఈ సమయంలో ఉద్యోగులు ఇక తమ సమ్మె ఆలోచన మానుకొని ప్రాక్టికల్ గా ఆలోచించి ఒకే ఒక డిమాండ్కు పరిమితం అయితే వారికి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉందన్నది పలువురు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగులకు 27% ఐఆర్ రూపంలో ఇవ్వటం ప్రారంభించింది. ఇటీవల పిఆర్సీ వ్యవహారం కొలిక్కి వచ్చిన సమయంలో జగన్ 23-29 గా ఫిట్మెంట్ నిర్ణయించారు. ఇలా ఐఆర్ కంటే తగ్గడంపై కొంత రాద్ధాంతం జరిగింది. పిఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యాక సహజంగానే ఇంటి అద్దె అలవెన్స్లు తగ్గుతాయి. ప్రభుత్వం అలా తగ్గించడాన్ని ఉద్యోగులు సహించలేకపోతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. అంతకంటే పెద్ద విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రకటించిన ఫిట్మెంట్ కంటే ఇన్నాళ్ళు ఐఆర్ రూపంలో ఎక్కువగా చెల్లించాం గనుక ఆ సొమ్ము రికవరీ చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఉద్యోగుల రాద్ధాంతం మరింత పెరగడానికి ఇది ఒక కారణమే. ఇప్పుడు కొత్త పిఆర్సీ ప్రకారం కొత్త వేతనాలు వారి అకౌంట్లలో కూడా పడిన తరువాత ఉద్యోగులు అన్ని రకాల ఇతర డిమాండ్లు మానుకొని గతంలో అదనంగా చెల్లించిన మొత్తాలను రికవరీ చేయవద్దు మహాప్రభో అనే డిమాండ్కు మాత్రం పరిమితమైతే వారికి లాభం జరుగుతుంది. ప్రస్తుతానికి రికవరీలు చేయవద్దన్నంత వరకే కోర్టు కూడా ప్రభుత్వానికి సూచించింది. ఫిట్మెంటు ఐఆర్ కంటే తక్కువగా ఎలా ఇస్తారు, ఇంత కావాలి కదా అని కోర్టు చెప్పగల అవకాశాలు, ఎంత జీతాలు పెంచాలో నిర్దేశించగల అవకాశాలు తక్కువ. ఆ రకంగా చూసినప్పుడు ఉద్యోగులకు మొదటికే మోసం వస్తుంది. అలాంటి ప్రమాదం తలెత్తకుండా కేవలం రికవరీల వరకు పరిమితమైతే బాగుంటుంది. ఇచ్చిందేదో ఇచ్చారు, ఇప్పుడు వెనక్కు లాక్కోకండి అని అడిగితే ప్రభుత్వం కూడా సానుభూతితో ఓకే చెప్పే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రభుత్వాన్ని నిందిస్తూ సమ్మె ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెడతాం అని బీరాలు పలుకుతూ గోల చేస్తే ఏమీ సాధించలేరు.